హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఉన్నటువంటి ఎనభై ఏడు శాఖల్లోని పోస్టుల యొక్క క్యాడర్ను ఖరారు చేస్తూ సిఎస్ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది జస్ట్ ఇప్పుడే వచ్చినటువంటి సమాచారం ఇది అయితే ఈ క్యాడర్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఏంటనేది కూడా మనకి సమాచారం అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్ ఆక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వ శాఖల్లోని పోస్టుల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది ఆయా శాఖల్లోని పోస్టులను క్యాడర్ వారీగా ప్రభుత్వం వర్గీకరించింది పోస్టుల క్యాడర్ వర్గీకరణను ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం ఎనభై ఏడు విభాగాధిపతులకు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇందులో కొన్ని విభాగాల్లోని పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సిసిఎల్ఏ డిపార్ట్మెంట్లో జిల్లా క్యాడర్ పోస్టులు ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేశారు టైపిస్ట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ జూనియర్ స్టెనో డ్రైవర్ లైట్ వెహికల్కి సంబంధించి రికార్డ్ అసిస్టెంట్ రేడియో ఆపరేటర్ అలాగే జామేదార్ చైర్మన్ దాఫేదార్ కుక్ ఆఫీసు సబార్డినేట్ అలాగే శానిటరీ వర్కర్ స్వీపర్ వాచ్మెన్కి సంబంధించినటువంటి పోస్టులు లోకల్ క్యాడర్ కింద మనకి ఇక్కడ జిల్లా క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులను అయితే మెన్షన్ చేశారు ఇంకోటి చూసుకున్నట్లయితే జోనల్ క్యాడర్ కింద ఉన్నటువంటి పోస్టులు కూడా మెన్షన్ చేయడం జరిగింది నాయిబ్ తహసీల్దార్ అలాగే సీనియర్ అసిస్టెంట్ ఎంఆర్ఐ లేదా ఏఆర్ఐకి సంబంధించిన పోస్టులు సీనియర్ స్టెనోగ్రాఫర్ అలాగే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేకి సంబంధించి యూఎల్సీకి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి ఇంకా మల్టీ జోనర్ మల్టీ జోనల్కి సంబంధించిన క్యాడర్ పోస్టులు చూసుకున్నట్లయితే ఆర్టీఓ లేదా డిప్యూటీ కలెక్టర్ అసిస్టెంట్ సెక్రటరీ సూపరింటెండెంట్ లేదా తహసీల్దార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేకి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి ఇంకా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ కింద జిల్లా కేడర్ పోస్టులు చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ అలాగే ష్రాఫ్కి సంబంధించిన పోస్టులు డ్రైవర్ ఆఫీసు సబార్డినేట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఇంకా జోనల్ క్యాడర్ కింద ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ టూ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఇంకా మల్టీ జోనల్ కేడర్ కింద ఉన్నటువంటి పోస్టులు చూస్తే జిల్లా రిజిస్ట్రార్ లేదా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్కి సంబంధించి ఇంకా సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ వన్కి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయి ఇంకా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రికార్డ్ డిపార్ట్మెంట్ కింద జిల్లా క్యాడర్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ డ్రైవర్ రికార్డ్ అసిస్టెంట్ ఫరాష్కి సంబంధించిన పోస్టులు ఆఫీసు సబార్డినేట్ కి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయి ఇంకా జోనల్ క్యాడర్ కింద ఉన్నటువంటి పోస్టులు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్ అలాగే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సర్వేయర్ కంప్యూటర్ డ్రాట్స్మెన్ గ్రేడ్ వన్ సీనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ డ్రాట్స్మెన్ గ్రేడ్ టూ డిప్యూటీ సర్వేయర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయి ఇంకా మల్టీ జోనల్ క్యాడర్ పోస్టులు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే కింద పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్లో జిల్లావారి అలాగే జోనల్ మల్టీ జోనల్ పోస్టులు చూసుకున్నట్లయితే జిల్లా కేడర్ పోస్టులు టైపిస్ట్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ డ్రైవర్ రికార్డ్ అసిస్టెంట్ టెక్నికల్ సబార్డినేట్ ఆఫీసు సబార్డినేట్ కమ్ క్లీనర్ వాచ్మెన్ క్లీనర్కి సంబంధించిన పోస్టులతో పాటు ఆఫీసు సబార్డినేట్ పోస్టులు అయితే ఉంటాయి జోనల్ కేడర్ పోస్టులు అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆడియో విజువల్ సూపర్వైజర్ సీనియర్ అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ పబ్లిసిటీ అసిస్టెంట్ సూపరింటెండెంట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయి ఇంకా మల్టీ జోనల్ కేడర్ పోస్టులు చూసుకుంటే మనకి ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ అడిషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉంటాయి ఇంకా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కింద చూసుకున్నట్లయితే జిల్లా కేడర్ కింద జూనియర్ అసిస్టెంట్ జూనియర్ స్టెనో టైపిస్ట్ శానిటరీ వర్కర్ వాచ్మెన్ ఆఫీసు సబార్డినేట్ స్వీపర్ సేవక్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా జోనల్ క్యాడర్ పోస్టులు వచ్చేసి సూపరింటెండెంట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సీనియర్ అసిస్టెంట్ సీనియర్ స్టెనోకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా మల్టీ జోనల్ క్యాడర్ కింద అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్కి సంబంధించిన పోస్టులకి సంబంధించి ఈ విధంగా మనకి కొన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించి కొన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఈ యొక్క క్యాడర్ పోస్టులు మనకి ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఫర్దర్గా అయితే వస్తుంది సో దీనికి సంబంధించి ఈరోజు ఇప్పుడే వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట సో మార్నింగ్ మనకి దిశా న్యూస్ పేపర్లో ఈ యొక్క క్యాడర్ని పూర్తి చేయడానికి అలాగే పోస్టుల వర్గీకరణ జరగడానికి జోనల్ వైజ్గా జరగడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుందని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి రియాక్షన్ కింద ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ యొక్క ఉత్తర్వులు అయితే జారీ చేస్తూ సిఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఇది సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ పీడిఎఫ్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్